ప్రైస్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయమున అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వాక్యం, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన వాగ్దానం! దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకనే ఆయన మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా సొత్తు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చుట్టూ ఎంత మంది ఉన్నా ఒక్కసారి ఒంటరితనం చుట్టూ ముట్టేస్తుంది. లోకంలో ఉన్నవారు మనం వేసుకునే బట్టలను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మన వృత్తిని బట్టి, లేదా మన తలంపులను బట్టి మన విలువ నిర్ణయిస్తారు. కానీ అవన్నీ కూడా నిజమైన మనం కాదండి. మనకు మన ఆత్మ ఉంది, దానికంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. దేవుడు మనందరినీ వివిధ రకాల్లో అమూల్యంగా చేశాడు. అయినా మనము మందలో ఒకరమని నమ్మించడానికి లోకము, సాతానుగాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, లోక సంబంధమైన వ్యక్తివి నీవు కాదు. నీవు దేవుని చేత పిలువబడిన వ్యక్తివి. ఆయన నిన్ను నిన్నుగానే ఎరిగి ఉన్నాడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీవు దేవుని సొత్తు. దేవుని బిడ్డలారా, దేవుడు ఖచ్చితంగా పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే మిమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమించిన దేవుడు. మీకై మరణించి ఆయన మీ కొరకే తిరిగి లేచాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి దేవుడై ఉన్నాడు. దేవుడికి మీరు ఒక ఎంపిక కాదు, ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకున్నాడు. దేవుని బిడ్డలారా, లోకం మిమ్మల్ని బహిష్కరించిన మీరు ఏమాత్రం కూడా దిగులు చెందద్దు, ఎందుకంటే మీరు దేవుని సొత్తుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోకపోయినా, మీకు ఎవ్వరు లేరు అన్నట్లుగా మీకు అనిపించినా, దేవుడు మీకున్నాడు అన్న విషయము ఉదయకాలం దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు, మీరు ఆయన సొత్తు. ఆయన ప్రతి విషయంలో ఆయన మీ పక్షాన నిలబడి ఆయన అన్ని కూడా చూసుకుంటాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు ఆయన సొంతం అని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది చాలదండి మన జీవితానికి. దేవుని బిడ్డలారా, ఏదేదో సంపాదించాలని మనం ప్రయాసపడిన, దేవుని బిడ్డ, ఏది కూడా నీ సొంతం కాదు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. అందుకనే దేవుని కొరకు నువ్వు బ్రతికినట్లయితే పర సంబంధమైన దీవెన నీ కొరకు దాచిపెట్టబడింది. ఎందుకంటే ఆయన నువ్వు తల్లి గర్భంలో రూపింపబడకముందే నిన్నెరిగిన దేవుడు. ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. కొన్నిసార్లు లోకం నీ పేరు మర్చిపోతుంది. ఒకనొక సమయంన పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, మరొక సమయం వస్తుంది లోకం నిన్ను మర్చిపోతుంది. ఎంతో ఘనత వహించిన నీ పేరు తుడుపు పెట్టవలసిన పరిస్థితులు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఈ పేరు కొరకు నువ్వు పరిగులెట్టద్దు, కానీ ఇదిగో పేరు పెట్టి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిజంగా ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావు అనంటే, పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు అనంటే, అది ఒక శ్రేష్టమైన ధన్య జీవితం. ఎందుకంటే ఆయన పేరు పెట్టి నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నిన్ను ఆయన సొత్తుగా మార్చుకోవడానికి, నీవు ఆయన సొత్తు అని చెప్పడానికి దేవుడు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. నీవు దేవుని సొత్తు. కాబట్టి ఈ దేహముతో నీవు దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయాసపడు. మనుష్యుల్ని సంతోష పెట్టడానికి, లోకాన్ని అనుభవించి సంతోషించడానికి నీవు జీవించకూడదు. కానీ నీవు పేరు పెట్టి పిలువబడిన వ్యక్తివి కాబట్టి దేవుని సొత్తైన మనిషిగా బ్రతుకు. దేవుని విలువలు కాపాడుకో, తప్పక దేవుని కృప నీ మీద విస్తరిస్తుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఉదయకాల సమయమున ఇదిగో ప్రభా, పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తని వాగ్దానం చేశావు. ఎంతమంది అయితే నేను దేనికి పనికిరాని వాడను, నాకు ఒక విలువ లేదని ప్రభా బాధపడుతున్నారో, వారందరినీ మీరు ధైర్యపరిచి నిజంగా మీ దృష్టిలో ప్రతి ఒక్కరు విలువైన వారని, ఇదిగో మీ సొత్తని మీరు మాట్లాడారు నాయన. మీ కొరకు బ్రతుకుటకు ప్రతి ఒక్కొక్కరికి సహాయము చేయమని యేసు నామాన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.
యోగ్యతలేని నన్ను చూచి నీ నిత్య మహిమకు పిలిచితివి. యోగ్యతలేని నన్ను చూచి నీ నిత్య మహిమకు పిలిచితివి. నాలో ఊపిరి ఉన్నంత కాలము ప్రతి చోట నీ ప్రేమ చాటెదను. నాలో ఊపిరి ఉన్నంత కాలము ప్రతి చోట నీ ప్రేమ చాటెదను. ప్రతి చోట నీ ప్రేమ చాటెదను. నీ ప్రేమలో లేదు లోకం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోకం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా. నన్ను నిత్యము నడిపే సారథి నీవు, అనువనువు యేసు నీ కొలువే. నన్ను నిత్యము నడిపే సారథి నీవు, అనువనువు యేసు నీ కొలువే. నీ ప్రేమలో లేదు లోకం, నీ ప్రేమకు లేదు అంతం. నీ ప్రేమలో లేదు లోకం, నీ ప్రేమకు లేదు అంతం. అంతులేని ప్రేమను చూపావు దేవా, ఏ నాటికి తరగని భాగ్యమిచ్చవయ్యా.